కృష్ణా జిల్లా నందికామలోని చెరువు బజార్లో గత 20 సంవత్సరాల క్రితం మక్కా మసీద్ పేరుతో ఒక ముస్లిం ప్రార్థనా ఆలయాన్ని నిర్మించుకుని 5 పూటల నమాజ్, రంజాన్, బక్రీద్ లాంటి పర్వదినాల్లో సామూహిక ప్రార్థనలు, కొన్ని పవిత్ర రాత్రుల్లో జాగారం జరుపుకుంటూ సుమారు 500 కుటుంబాలు నివసిస్తున్నారు. అటువంటి పవిత్ర ప్రార్థనాలయానికి కేవలం 20 మీటర్ల దూరంలోనే ఒక సినిమా హాల్ నిర్మాణం జరుగుతూ ఉంటే గత 6 సంవత్సరాల నుండి ముస్లింలు అనేక ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి చివరకు గౌరవ హైకోర్టు వారి ఆదేశాలతో నిలుపుదల చేయించగా 29/6/2018న కొంతమంది అధికార పార్టీ నేతల మద్దతుతో ఉన్నతాధికారుల నుండి అక్రమ అనుమతులు పొంది థియేటర్ను ప్రారంభించారు. అసలు ఏ ప్రార్థనాలయానికి అయినా 182 మీటర్ల దూరంలో సినిమా హాల్ నిర్మించరాదు అనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి కనీసం ఒక కార్ వస్తే ఎదురుగా మనిషి కూడా నడవలేని ఇరుకైన రోడ్ల మీద డ్రైనేజ్ సౌకర్యం లేక వర్షం వస్తే మోకాల లోతు నీరు నిలిచే ప్రాంతంలో పార్కింగ్ సౌకర్యం కూడా లేకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే కనీసం ఫైర్ ఇంజన్ కూడా రాలేని అత్యంత ఇరుకైన మార్గంలో అప్పటి రాజకీయ నాయకులు మరియు ఒక మంత్రి ప్రమేయంతో అక్రమంగా అధికారులకు ఫోన్లు చేయించుకుని అనుమతులు పొందగా హైకోర్టు ఆదేశాలతో స్టే ఆర్డర్ రావడం జరిగింది. ఇప్పుడు ఊసర వెళ్లేలాగా ఆ యాజమాన్యం ప్రస్తుత రాజకీయ నాయకులు, కుల పెద్దలు, కొంతమంది ఉన్నత స్థాయి నాయకుల ప్రమేయంతో అధికారులను మేనేజ్ చేసి అక్రమంగా అనుమతి తీసుకుని థియేటర్ను ప్రారంభించారు. ఇందు విషయమై నందికామ నుండి ముస్లింలు పెద్ద ఎత్తున జిల్లా ఎస్పీని కలవటానికి ఈరోజు మచిలీపట్నం చేరుకున్నారు.